విడిపోయావు. మనం కలిసి ఉన్న ఆఖరి క్షణానికి కూడా తీయటి గుర్తు ఇదే చోటు. అందుకే ఈ మందిరం గుర్తుగా కట్టాను. ఆగు, ఇంత రాత్రి వేళ ఇక్కడ ఏం చేస్తున్నావు? ఏం లేదు బాబు. అర్ధరాత్రి వేళ ఇంత దూరం ఊరికే వచ్చావా? సరే, ఇక్కడ ఆకాశంలో ఏదైనా వెలుగు రావడం చూసావా? వెలుగు రావడం? నేనేం చూడలేదు. ఇక్కడే దీపం ఎవరు పెట్టారు? నేనే. ఎందుకు పెట్టావు? నా దేవతకు. ఏదా దేవత? అక్కడేమీ లేదే. లేదు బాబు, లేదు. నా దేవత దేవుడిలో కలిసిపోయింది. ఆగో, బండి తీసుకొచ్చి ఆఫీస్ దగ్గర అప్పచెప్పు. ఇక నుంచి నువ్వు మా దగ్గర ఉద్యోగం చేయనక్కర్లేదు. ఏమండి, ఇక్కడ ఒంటరిగా నిలబడి ఏమిటి ఆలోచిస్తున్నారు? ఈ మధ్య మీలో ఏదో మార్పు వచ్చింది. దేని గురించో మీలో మీరే చాలా బాధపడుతున్నారు. నాతో చెప్పడానికి ఎందుకు సందేహిస్తున్నారు? అదేం కాదు లక్ష్మి. ఏమండి, ఆ రోజు గోపి ఇంటికి వచ్చిన ఆ కుంటి మనిషి ఎవరు? అతన్ని చూశాకే మీలో ఈ మార్పు వచ్చింది. ఎవరతను దయచేసి చెప్పండి. మన శాంతి భర్త రాజు. ఏమిటి, ఆ కుంటి మనిషి రాజా? అతను అప్పుడే చచ్చిపోయాడని నేను అనుకున్నాను. పాపం చేసిన వాడిని నేను, ఫలితం అనుభవిస్తూ బతుకు బలి చేసుకున్నవాడు రాజు. తనకు కొడుకున్నాడన్న సంగతి కూడా ఆ మనిషికి తెలియదు లక్ష్మి. రాజు నన్ను కలుసుకున్నప్పుడు నన్ను ఎరిగిన మనిషిలాగే ప్రవర్తించలేదు. వేలెత్తి చూపి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రమాదం జరిగిన చోట ఒక మంటపం, రాజుకు కావలసిన వాళ్ళు ఎవరో అది కట్టుంటారని నేను అనుకున్నాను. రాజు తనే ఆ మండపం కట్టాడట. ప్రేమంటే అది. ఏమండి, మనం రేపే వెళ్ళి ఆ మండపం చూసొద్దామండి. అలాగే. లక్ష్మి, రాజు మనసు అనే మండపం కట్టి మమత అనే దీపం పెట్టాడు. నవ్వుతూ గడపవలసిన జీవితాన్ని కన్నీళ్లకు అప్పగించా. విధి చేసిన విపరీతానికి ఎవరేం చేయగలరండి? బాధపడకండి. శాంతి. ఏమండి, నాలుగు పువ్వులు కోసుకొస్తానండి. ఏ రంగి, నన్ను తప్పించుకోవడం నీ తరం కాదే. ఈ రోజు నిన్ను నాకు మొక్కడం దేనికే? నా మొక్కు తీర్చు. ఏం జరిగింది? రవి చూడాలనుందా? వస్తా. లో
అమ్మా ఉషమ్మా అమ్మా అమ్మయ్య వచ్చావా నీకోసం ఎదురు చూస్తున్నాను తొందరగా బండి కట్టు బండి ఏం తాత బాబుగారు నన్ను ఉద్యోగం నుంచి తీశారమ్మా ఏం తప్పు చేశావని ఏ తప్పు చేశాననే ఆ దేవుడు నన్ను అవిటివాడిని చేశాడు తలరాత ఇది అందులో ఒక భాగమే నేను అన్నీ చెప్తానులే నిన్న ఆ పనిలో మళ్ళీ నేను వేస్తున్నాను తొందరగా బండి కట్టు చాలా అర్జెంటు ఎక్కడికమ్మా మహేంద్ర గారింటికి మహేంద్ర గారింటికా చూడమ్మా నేను అక్కడికి రాలేను పోని మానే అన్నయ్య నడితే జీప్ పంపిస్తాను వెళ్ళి అడవిలో కూర్చున్నాడు నిన్ను రమ్మంటే నువ్వు తప్పించుకోవాలని చూస్తున్నావు అందరికీ పెద్ద దిక్కైన మహేంద్ర గారికి అంత ఆపదొస్తే ఇన్నాళ్ళైనా వెళ్ళి చూడలేకపోయినందుకు నాకెంత బాధగా ఉందో మీకేం తెలుసు మీరెవరు రాకపోతే నాకేం భయమా ఆ గుర్రబండి తోటం నాకు వచ్చు ఒంటగా నేనే వెళ్ళగలను అమ్మా నేను బతుకుండగా నీకంత శ్రమ కలిగిస్తానా పదమ్మా మన ప్లాన్ పడగొట్టామన్న గర్వంతో ఒళ్ళు మరిచి విజృంభిస్తారు స్మగ్లర్స్ ఈ టైంలోనే వాళ్ళని తొక్కిపారేయాలి 24 గంటలు నేను అన్ని చెక్ పోస్టులు చెక్ చేస్తూనే ఉంటాను ఈ ముఠాన్ని రెడీ హ్యాండెడ్ గా పట్టుకునే వరకు మనం నిద్రపోకూడదు అరగంటలో అందరూ రెడీగా ఉండండి ఎవరు ఉషా రామా చీకట్లో కూర్చున్నారే నా వెలుగు నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయింది కదమ్మా బాబు గారు మీ ధర్మగుణాన్ని చూసి లోకం తాను ఎక్కడ మర్చిపోతుందేమోనని ఆ దేవుడు మీకు అన్యాయం చేశాడు ఏమైనా గాని లక్ష్మమ్మ గారు ఎంతో పుణ్యాత్మరాలు అందుకే మీ ఒళ్ళు పసుపు కుంకుమలతో సౌభాగ్యవతిగా వెళ్ళిపోయారు బాధకి నిరాశకి లొంగిపోయి అన్నం నీళ్లు మర్చిపోయి మిమ్మల్ని మీరే ఇలా శిక్షించుకుంటుంటే లక్ష్మమ్మ గారు ఆత్మ సంతోషించదు అలాగే అలాగే అమ్మా ఇప్పుడు నన్ను ఏం చేయమంటావు చెప్పు ముందు మీరు ఫోన్ చేయాలి అది సరే గాని ఈ వేళప్పుడు ఒంటరిగా ఎలా వచ్చావమ్మా కుంటి తాతయ్య బండిలో వచ్చాను రాజు బండిలో ఆయన పేరు రాజా అండి అనుకుంటా ఎవరో చెప్తారు ఇది ఏనాటి రుణం తల్లి ఇది రుణం కాదు బాబు గారు కళ్ళ ముందు కనిపించే ఈ దేవుడికి భక్తితో చేసుకునే సేవ దేవుడా ఓ నన్ను గురించా ఈ దేవుడికి మనసున్నది కాని మహిమ లేదు ఆ దేవుడికి మహిమ మాత్రమే ఉంది మనసు లేదండి నా లక్ష్మి నా నుంచి తీసుకుపోయేవాడా నేను తట్టుకోలేను ఏమిటి రంగా అలా బిగుసిపోయావు ఇది మన అడివి మన రాజ్యం ఇక్కడికి ఎవడు రాడు నీకే ఎవరైనా వస్తే నీ గూడి మనిషి నిమిషంలో మాయమైపోతారు ఎటుచ్చి మాయం దొరికిపోయేది అనవసరంగా కంగారు పడకు నీ ప్రాణానికి నా ప్రాణం అటు వేస్తాను కమ్ ఆన్ హ్యావ్ ఇట్ ఇదేదో ఐల్లా ఉంది ఇంజన్ ఆయిల్ సార్ వెరీ గుడ్ అయితే ఈ వైపే ఓ దొంగలారీలు కదిలాయన్నమాట ఈసారి ఎలా తప్పించుకుంటారో చూస్తాను కమ్ ఆన్